ఈశ్వరుడు వాయులింగంగా దర్శనమిస్తున్న శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో భక్తులు వేకువజాము నుంచే స్వామి దర్శనానికి బారులు తీరారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి వివరిస్తారు. మనోహర్ రెడ్డి, గుడ్ మార్నింగ్. శ్రీకాళహస్తి ఆలయానికి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియాంక. ప్రస్తుతం మనము ఏదైతే స్వయంభుగా వెలిసి దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీకాళహస్తి ఈశ్వరాలయంలో ఉన్నాము. ఇక్కడ శ్రీకాళహస్తి ఈశ్వరాలయము మహాశివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. ఈవేళ ఉదయము 2 గంటల నుంచే కూడా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యము కలుగుతున్నటువంటి ఒక ప్రధానమైన భక్తి నమ్మకంలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో శ్రీకాళహస్తికి తరలి వస్తుంటారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా 100,000 మందికి పైగా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటారు. అదే క్రమంలో ఈసారి కూడా 100,000 మంది భక్తులు దాటేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మన ఇక్కడ వీడియో జర్నలిస్ట్ నటరాజ్ చూపిస్తున్నటువంటి క్యూలైన్ ఇక్కడ 50 రూపాయలు, అదేవిధంగా సర్వదర్శనానికి సంబంధించినటువంటి క్యూలైన్ ఇక్కడ 200 రూపాయల దర్శనంకు సంబంధించినటువంటి భక్తులు ఇక్కడ క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు 500 రూపాయలకు సంబంధించినటువంటి భక్తులు క్యూలైన్లో నిరీక్షిస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ దర్శనం అనేది దాదాపు 2-3 గంటల సైము ఇక్కడ విఐపీలకు కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలకు కావచ్చు, అదేవిధంగా 50 రూపాయలు, 200 రూపాయలు, అంటే ఎవరి ఏ భక్తులు స్థాయికి తగిన విధంగా 2-3 గంటలు కూడా సమయం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఉంది, మీరు 2 గంటలకు వచ్చారు, ఇట్లా ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? సార్, నేను మార్నింగ్ 3 గంటలకు వచ్చాను. కార్ పార్కింగ్ 2 కిలోమీటర్స్ కాపక్క పెట్టేశారు. అక్కడి నుంచి నడుచుకో రావాలి, అదిగా ఉంటే అక్కడి నుంచి రొచ్చుకునేదానికి కూడా భక్తులకు కూడా ఎలాంటి ఏర్పాటు చేయకపోకుండా, ఇంకోటి ఏంటంటే 50 రూపాయలు, 200 రూపీస్, 500 రూపీస్ అని విఐపీలకే పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు కదా తప్ప సామాన్య ప్రజలకి ఎక్కడ కానీ ఇది లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భక్తులకి ఇక్కడ నుంచి వచ్చి పోయి తిరుక్కొని మళ్ళీ లోపలికి పోయిన తర్వాత 2 గంటలకు బయట వస్తారో తెలియడం లేదు. ఇంకో విషయం ఏంటంటే లోపలికి వచ్చని విఐపీలని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా, సామాన్య భక్తులకు ఇబ్బంది పెడుతున్నారు. మీరే చూస్తున్నారు క్యూలో, అక్కడి నుంచి పెట్టున్నారు క్యూ చూడండి. ఇంకో విషయం ఏంటంటే 1000 రూపాయలు, 500, 200 రూపీస్ పెట్టి ఇది మారి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ చేస్తాం. ఇది ప్రియాంక, మొత్తానికి శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం 2 గంటల నుంచి కూడా భక్తులు బారులు తీరి పోటెత్తినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ముఖ్యంగా విఐపీలకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు, సామాన్య భక్తులకు చాలా వరకు అవకాశాలు తగ్గిస్తున్నారని ఒక ఆవేదన కూడా భక్తుల నుంచి వ్యక్తమవుతుంది ప్రియాంక.